అంతర్వేది రథం ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం రోజు పత్తికొండలో జనసేన నియోజకవర్గ నాయకులు రాజశేఖర్ మరియు పత్తికొండ బీజేపీ నియోజకవర్గ నాయకులు రంగగౌడ్ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినప్పటికీ హిందువుల దేవాలయాలపై హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. నాడు పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేయడం, అలాగే నెల్లూరు జిల్లాలోని కొండబిట్రగుంట రథం దహనం చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే అంతర్వేదిలో రథం దహనం చేయడం జరిగిందని, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి అన్నారు. వీటన్నిటికీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు దండి మల్లికార్జున, సుధాకర్ రమణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ ఇన్ఛార్జి రంగగౌడ్ గారితో కలిసి ఈరోజు పత్తికొండలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మేము నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో రథాన్ని తగ్గం చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా అంతకుముందు పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేయడం, అంతకుముందు నెల్లూరులోని విట్రగుంటలోని వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని కూడా తగ్గం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా కొన్ని కుట్రలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుందని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుచున్నాం. ఎందుకంటే అదేవిధంగా ఇది ముస్లిమ్స్ అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ప్రతి ఒక్క పెద్దలు, అదేవిధంగా కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఖండించాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఒక సమస్య కాదు, మన యావత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఖండించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు వెంటనే సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రి గారు చూస్తున్నాడు, చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా బాధాకరమైన, వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ నేను ఇతరులతో సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన.